కబుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు వరంగల్లో మంత్రులతో పర్యటన నిర్వహించనున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను వారు సమీక్షించనున్నారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లాలో ఎదురవుతున్న పరిస్థితుల గురించి వారు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కోవిడ్-19 సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై కూడా వీరంతా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు. కిషోర్. సప్న, ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగంతో ఈ రోజు మంత్రి ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్లు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దాదాపు 6 జిల్లాల నుంచి 6 జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఇటు కోవిడ్-19 అధికంగా వరంగల్ జిల్లాలో విస్తరిస్తున్న వేళ ఇటు మంత్రులు ఇటు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలనే విషయంపై కూడా వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. మరి కాసేపట్లో ఇటు అంటర్ రోడ్లోని హన్మకొండ అంటర్ రోడ్లోని సిఎస్ఆర్ గార్డెన్ లకు మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడు, మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు చేరుకొని అక్కడ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇటు వరంగల్ ఎంజిఎం లో ఎంజిఎం హాస్పిటల్లో వైద్య దాదాపు కోవిడ్-19 హాస్పిటల్ గా నామకరణం చేసినప్పటి నుండి ఇటు ప్రజలకు ఏ విధంగా వైద్యం అందుతుంది అనే కోణంలో కూడా విచారణ దాదాపు ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. ఇటు ఇప్పటికే ఎంజిఎం సూపరింటెండెంట్ శ్రీనివాసు కూడా అర్ధరాత్రి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్త సూపరింటెండెంట్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న విషయం కూడా వారు అధికారులను అడిగి తెలుసుకొని నియమించే అవకాశాలు మాత్రం కనబడతాయి. ఎందుకంటే ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానికంగా నిలిచే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఇప్పటి వరకే ఎలాంటి సదుపాయాలు లేవనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని స్థాయిలో అవగాహన ఉన్నవారు ఇది ఎంజిఎం పట్ల అవగాహన ఉన్న వారిని నియమించి ఇటు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇటు మంత్రులు సూచిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. సప్న, థ్యాంక్ యూ కిషోర్.